ఆరుగాలం శ్రమించే రైతన్నకు ఆది నుంచి కష్టాలే. అటు వ్యవసాయం ఇటు ఉద్యానం ఏది చూసినా నష్టాలే. అష్ట కష్టాలు పడి తోటలను పెంచడం మినహా కార్తెలకు తగ్గట్లు పోత కాయలు లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేసింది. నిరుడు వడగండ్ల వానలు దిగుబడులను దెబ్బతీశాయి. ఈసారి కరువు తీవ్రత మామిడి తోపుల్లో కాయను హరించేందుకు కరీంనగర్ ఉద్యాన రైతులు వాపుతున్నారు. కుటుంబ పోషణే భారమైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మామిడి రైతులు వేడుకుంటున్నారు. ఏటా ఈ సమయానికి పూత పిందెతో నిండుగా దర్శనమిచ్చే మామిడి తోపులో ప్రస్తుతం ఆ కళ్ళే లేదు. దానికి ప్రధాన కారణం వరుణుడు కినుక వీడకపోవడమేనన్నది అందరికీ ఎరుకే. నీటిద్దడికి తోడు ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడం వల్ల భూగర్భ జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. కరీంనగర్ జిల్లా అందుకు మినహాయింపేమీ కాదు. ఇప్పటికే వర్షాభావం వల్ల వరిస మెట్ట పంటలో నష్టాలు చవిస్తున్న మెట్లి కర్షకులు మామిడి పంటపైనే అసలు పెట్టుకున్నారు. అసాధారణ వాతావరణ పరిస్థితులతో పాటు మంచు సైతం పెద్దగా కురవకపోవడం వల్ల మామిడి తోటల్లో పూత కాత కరవిందని బాధితులు వాపుతున్నారు. నీళ్లు లేవు, నీళ్ళు లేక పరిస్థితి బాగా దారుణంగా. బోర్లో ఒక నీళ్ళు లేకుండా ఎండిపోయినాయి, బాయిలలో ఎండిపోయినాయి. మామిన్లు నమ్ముకొని బతికిన వాళ్ళం మేము. ఈవిడ పరిస్థితి దారుణం అంటే దారుణం ఉన్నది. ఇంతవరకు మాకు పూర్తి ఏం లేదు. బాగా కాత వచ్చే చిన్న చిన్న పిందెలు, కాత కూడా వచ్చటం లేదు. మరి చూస్తున్నాం వస్తున్నాయని, ఒకటి ఏడో ఒకటి ఒకటి వస్తుంది పోతుంది కానీ ఏమీ పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం ఏం పనిస్తుందో మరి కొంచెం ఆలోచించుకోండి. మేము మామిడి రైతులం అండి. 3 ఎకరాలు నాకు మామిండ్లు ఉన్నవి. బాయి పనిచేస్తలేదు వర్షాలు లేక. 2, ఎండకు పూత వెళ్తలేదు. 3 ఎకరాలు మా కుటుంబం అంతా మేము ఇంత సాగుబడి చేసుకుంటుంటుంది. అలాంటిది ఈ సంవత్సరం మాకు ఎలాంటి ఒక రూపాయి పందంగా అనిపించట్లేదు. మాకు ఒక రూపాయి ఇసుక ఆదాయం లేదు. మళ్ళా ఇంకొకటి, ఈ పూతలు నిలబడక మళ్ళీ ఎప్పుడు ఇబ్బందులు అవుతున్నవి. మళ్ళా బోర్లు వేస్తే బోర్లు ఇసుగా మాకు ఎలాంటి లాభం చేయలేదు. అట్లమంటే గవర్నమెంట్ ఎలాంటిదో మరి సాయం ఉంటేనే కానీ, లేకుంటే కుటుంబం నడిచి కష్టం ఉంటుంది. మెట్పల్లి అనుబంధ గ్రామమైన రేగుంటలో 80 ఎకరాలు మామిడి తోటన్నాయి. కత్తిగట్టిన ప్రకృతి వల్ల తోటలన్నీ కళతప్పాయి. బావులు బోర్ల ఆధారంగా 1-2 తడులందించిన కాపు కనిపించని దుస్థితి. నామమాత్రంగా చెట్టు చిగుళ్లు తొడిగినా నీటి ఎద్దడి వల్ల పూసినంతా రాలిపోతుందని మామిడి రైతులు వాపుతున్నారు. తోటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు మామిడి చెట్లకు పూతలు మొత్తం ఇట్లా విరివిగా ఉండేవి. ఈసారి మొత్తానికి ఎలాంటి పూత అనేది, పూత చిన్న చిన్న పిందెలు అనేవి కనబడకుండా పోయినాయి. మేము ఇప్పటి వరకు 2 తల్లు నీళ్ళు ఇచ్చినాం. అయినా కానీ ఇంత చూడ చెట్లు పూతలు రావడం జరుగుతలేదు. ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో మాకు నష్టాలు పడే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం కాయలు కాసినాక వడగాళ్ళ వర్షాలకి మొత్తం కాయలు రాలిపోవడం జరిగింది. మాకు అప్పుడు కూడా ఎలాంటి నష్టపరిహారం లేదు. ఇప్పుడు కూడా ఇంతవరకు ఏం అది మాకు నష్టం వాటిల్తోనే భయంతో ఉన్నాం. మాకు ఎలాంటి సహకారాలు మామిడి రైతులకు అందించడం లేదు. కావున ప్రభుత్వం మాకు మాయంత దయ తలిచి కొద్దిగా సహకారం అందించగలరని కోరుకుంటున్నాం. పైప్లైన్ల ద్వారా నీరు తోడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎన్ని బోర్లు వేసినా బావులు తవ్వినా మామిడి రైతుకు అప్పులే మిగిలాయి. నిరుడు కాపు ఆశజనకంగా ఉన్నా వడగల్ల వానకు తోటని దెబ్బతిన్నాయి. వాటి పరిహారాలు ఇంతవరకు ఉద్యాన శాఖ అందించిన పాపాన పోలేదని బాధితులు వాపుతున్నారు. ఈ గడ్డుకాలం నుంచి ప్రభుత్వమే తమను గట్టెక్కించాలని మామిడి రైతులు వేడుకుంటున్నారు. ఈ సంవత్సరం మామిడి రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇంత వరి వేయలేము. ఈసారి మామిడిలన్నా కొంచెం చూసుకుందాం అనుకుంటే నీళ్లు లేక, ప్లస్ ఈ వాతావరణం తట్టుకోలేక పూత నిలుస్తలేదు. పోయినసారి నష్టపరిహారమే రాలేదు. ఈసారి ఇట్లా ఉంది. అసలు ఏం చేసుడు ఇది, ఏం కథ? హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం సబ్సిడీ వస్తుంది, ఏంది, ఏం కథ? అన్ని రైతులకు తెలియజేయాలి. 4 రిగ్గు అసలు భూగర్భ జలం అసలు లేనే లేవు. నీళ్లు ఈ పంటలన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ మా మెట్పి మండలం కరుమండలం ప్రకటిస్తానన్నారు, ప్రకటించలేరు. అసలు రైతులు ఎట్లా చేసుడు, ఏం కథ? గవర్నమెంట్ స్పందించకపోతే రైతుల ఆత్మహత్యలు చాలా ఉంటాయి. గవర్నమెంట్ ఏమైనా స్పందించి ఆదుకోవాలి. సాధ్యమైనంత త్వరగా గత పంట నష్టం పరిహారాలను తమ ఖాతాలో జమ చేసేందుకు ఉద్యాన శాఖ అధికారులు చొరవ చూపాలని మామిడి రైతులు డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన జరిపి మెట్పల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరారు.